దొరికించబోస్తారా వారు? మృత్యుఘోషణను దిక్కున పిక్కటి లేదా వాడి కపాలం నెత్తటిమయం చేసి ఆరతికి లొక్కొచ్చి పలిపండి. పది చుక్కలు నేలని తాకేలోపు కంకువ ఇక్కడ ఉండాలి, వెళ్ళండి. మామా, మనకి 8K వీడియో 4K వీడియో డీకోడ్ చేసే ప్రొజెక్టర్ కావాలంటే 30,000 35,000 40,000 అట్లీస్ట్ 25,000 లేదా మనకు ప్రొజెక్టర్ అయితే వచ్చేది కాదనమాట ఈ మధ్య కాలంలో. కానీ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కేవలం గట్టిగా మాట్లాడితే ఆవర్సాన్ని ముంగా 12,600 4K అండ్ 8K వీడియోని డీకోడ్ చేస్తూ నేటివ్ 1080p రిజల్యూషన్తో వచ్చే ఒక ప్రొజెక్టర్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో మరి ఏదో కదా ఆ ప్రొజెక్టర్ వచ్చేసి టాప్ ప్రో అల్ట్రాపిక్ స్మార్ట్ ప్రొజెక్టర్ అయితే నేను మీ ముందుకి తీసుకొచ్చాను. వన్ ఆఫ్ ది బ్రాండ్ న్యూ ప్రొజెక్టర్ లేటెస్ట్గా లాంచ్ అయిందని చెప్పొచ్చు ఈ సేల్లోనే. సో దీని కాస్ట్ వచ్చి యూజువల్గా 14,000 ఉంటుంది, కార్డ్ ఆఫర్స్ కానీ వర్తించినప్పుడైతే 12,600 వస్తుంది. దీంట్లో చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. ఇండస్ట్రీలో ఫస్ట్ టైము ఒక లో బడ్జెట్ అంటే ఒక తక్కువ బడ్జెట్లో వచ్చే ప్రొజెక్టర్లో 2GB ర్యామ్ అండ్ 16GB ర్యామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ 14,000, 10,000, 15,000 ప్రొజెక్టర్ వచ్చే ప్రొజెక్టర్లో మీకు 1GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్తో మాత్రం వస్తుంది. బట్ దీంట్లో 2GB అండ్ 16GB ర్యామ్ వస్తుంది. అలాగే 10,500 లుమిన్స్ లైట్ దీంట్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ బడ్జెట్ వచ్చి ఈ ప్రొజెక్టర్ చాలా డిఫరెంట్ ప్రొజెక్టర్ అనమాట. అన్ని ప్రొజెక్టర్ల కాబట్టి కొంచెం డిఫరెంట్ కూడా అయితే ఉంటుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో దీని యొక్క రివ్యూ అయితే చూద్దాం. మామ చూసిన వాళ్ళందరూ ఏం చేయాల్సిన అవసరం లేదు, వీడియో యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మామ. లేదనుకుంటే మీకు వీడియో కంటెంట్ కనిపిస్తే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీకు యూజ్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది అనమాట. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి ఈ ప్రొజెక్టర్ వాట్ ఈజ్ వాట్ చూసేద్దాం, వచ్చేయండి మామ. గైస్, ఇది టాప్ ప్రో అల్ట్రాపిక్స్ స్మార్ట్ ప్రొజెక్టర్ అనమాట. దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో బాక్స్ కంటెంట్ అయితే చూడడానికి అయితే బాక్స్ మీద అయితే మీకు అయితే చాలా సింపుల్గా కలర్ఫుల్గా అండ్ కవర్ చేసుకుంది, అట్రాక్టివ్గా ఉంది అనమాట. సో మనం ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ వచ్చి కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇక ఈ ప్రొజెక్టర్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇది మనకి హైలైట్ ఏంటంటే 14 to 13 to 14,000 బడ్జెట్లో మనకి 10,500 లిమిట్స్ లైట్తో పాటు మనకి 8K డీకోడింగ్ అండ్ 4K డీకోడింగ్ ప్రొజెక్టర్ అయితే రావడం జరిగింది. 1080p నేటివ్ వస్తుంది. విజయమైన ఒకసారి చదువుకోండి. లోపల మనకి HDMI కేబుల్ అయితే ఇచ్చారు అండ్ HDMI కేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే మనకి దీంతో పాటు ఆల్మోస్ట్ అన్ని పేపర్ వర్క్ అన్ని కేబుల్స్ అయితే ఇచ్చారనమాట. పవర్ కార్డ్ ఇచ్చారు, అలాగే మనకి వీడియో కేబుల్ అయితే ఇచ్చారు, అలాగే దీంట్లో మనకి రిమోట్ కూడా ఇచ్చారు. రిమోట్ అయితే కామన్గా ఉంటుంది. దీంట్లో ఫోకస్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. రిమోట్ నార్మల్ రిమోట్, అన్ని ప్రొజెక్టర్స్ వచ్చే రిమోట్ అనమాట. దీంట్లో స్పెషల్ అయితే ఏం లేదు. ఇక మన మెయిన్ ప్రొజెక్టర్ చూస్తే ప్రొజెక్టర్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు దీని లుక్ అయితే మాత్రం భలే నచ్చింది. సో క్యాప్ వస్తుంది, క్యాప్ తీసాక మీకు అయితే లైట్ ఉంటుంది డైరెక్ట్. ఈ లైట్ మనకి 10,500 లిమిట్స్ లైట్ ఉంటుంది. సైడ్ మనకి హౌజింగ్ అయితే ఉంటుంది ఎయిర్ పంప్ చేయడానికి, హీట్ హాట్ ఎయిర్ అండ్ మనకి ఐఆర్ సెన్సార్ ఉంటుంది. మరొక సైడ్ అయితే మనకి USB 1 అండ్ మనకి AV అండ్ ఇయర్ ఫోన్స్ కేబుల్, HD 1 అండ్ HD 2, USB 2 ఉంటుంది. సో మనకి HDMI 2 పోర్ట్స్ అయితే ఇచ్చిన జరిగింది, 2 USB పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏది మిస్ చేయకుండా ఇచ్చారంట. వీటి మీకు స్పీకర్ అయితే దీంట్లో డౌన్ ఫైరింగ్ స్పీకర్ అయితే ఉంటుంది. హీటింగ్ ఇన్స్ అయితే మనకు 2 సైడ్స్ అయితే ఇచ్చారు. సో పర్ఫెక్ట్గా ప్రతిదీ కూడా అవుతుంది. టాప్లో అయితే మనకు పవర్ బటన్ అయితే ఉంటుంది, ఇంకే బటన్స్ కూడా దీంట్లో అయితే రావన్నమాట. అండ్ మనకు ప్రొజెక్టర్ చూడడానికి మామూలు ప్రొజెక్టర్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే బటన్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనకి ప్రొజెక్టర్ చాలా స్లీక్ అండ్ స్లిమ్గా లుక్ అయితే, ప్రీమియం లుక్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి టెస్ట్ చేద్దాం రండి. గాయస్, మనకి ప్రొజెక్టర్ ఆన్ చేయగానే మెనూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో మనకి మెనూలో USB ఆప్షన్, AV ఆప్షన్, HDMI ఆప్షను అండ్ మై యాప్స్, యాప్ స్టోర్, సెట్టింగ్స్ కింద వస్తే మనకి గూగుల్ ప్లే స్టోర్, ఎయిర్ స్పాటిఫై, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్. సో ఇది కొంచెం నార్మల్ ప్రొజెక్టర్ కన్నా చూడడానికి అయితే డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. బికాజ్ ఏంటంటే ఈ ప్రొజెక్ట్ కొంచెం డిఫరెంట్ అని చెప్తే స్టార్టింగ్లో మనకి అన్ని ప్రొజెక్టర్స్లా కాకుండా UI అయితే చాలా ఫ్రీ ఫ్రెష్ డిఫరెంట్గా ఉంది. టాప్లో మనకి వైఫై అండ్ బ్లూటూత్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి టాప్ రోడ్ వచ్చే ప్రొడక్ట్స్లో ఇది ఒక డిఫరెంట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. సో మనం ఒకసారి సెట్టింగ్స్కి వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే సెట్టింగ్స్లో మీకు బేసిక్గా అబౌట్లోకి వెళ్ళాలి, ఎందుకంటే దీంట్లో 2GB ర్యామ్ మెన్షన్ చేస్తున్నారు. అబౌట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ర్యామ్ అండ్ రామ్ కాన్ఫిగరేషన్ చూద్దాం. సో మనకి సిస్టమ్ వర్షన్ ఆండ్రాయిడ్ 11లో ఉంది. ర్యామ్ 2GB, రామ్ 16GB, 2GB ర్యామ్ 16GB ర్యామ్తో వస్తుంది. సో ఫస్ట్ ప్రొజెక్ట్ అనమాట. 12 to 13,000 బడ్జెట్లో మనకి మోస్ట్లీ ఇది కార్డ్ అవర్స్ అవి ఇవి కలుపుకుంటే మనకి 12,700 అట్లా వస్తుంది అనమాట 600కి. ఆ బడ్జెట్ మన 2GB 16GB కాన్ఫిగరేషన్తో అండ్ 10,000 ప్లస్ లిమిన్స్ లైట్తో ఉన్న ఒకే ఒక ప్రొజెక్ట్ అని చెప్పొచ్చు. మనకి స్క్రీన్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బ్రైట్ ఎనఫ్ అనమాట. సో అలాగే మీకు దీనికి ఇక్కడ ఫోకస్ ప్లస్ మైనస్ అయితే ఉంటుంది బటన్స్.
సో మీ ఇక్కడ ఫోకస్ పర్ఫెక్ట్ గా అడ్జస్ట్ చేసుకుంటే మంచి పిక్చర్ క్వాలిటీ అనేది తీసుకోవచ్చు. సింపుల్ అండ్ ఇక్కడ మనకి టోటల్ గా సెట్టింగ్స్ లో మరికొన్ని సెట్టింగ్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రొజెక్టర్ సెట్టింగ్స్ ఉంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆటోమేటిక్ అప్ అండ్ డౌన్ ట్రాపెజాయిడల్ షేప్ ఆన్ చేసుకుంటే చాలు. ఇక జూమ్ మీద జూమ్ అవుట్ వీటిలో ఏం పనిలేదు, పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంటే. నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంటుంది, నెట్వర్క్ సెట్టింగ్స్ కామన్ అనమాట, వైఫై సెట్టింగ్స్ అవి ఇవి ఉంటాయి. బ్లూటూత్ సెట్టింగ్ ఉంటుంది, ఇక్కడ మీకు ఏదైనా సౌండ్ బాక్స్ ఉన్నా ఇంకేదన్నా ఉన్నా సరే మీరు దీని ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి అప్లికేషన్స్ ఉంటాయి, అప్లికేషన్ మేనేజర్ లో ప్రజెంట్ ఇన్స్టాల్ అయిన అప్లికేషన్స్ ఇవన్నమాట, దీన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా కొత్త అప్లికేషన్స్ యాడ్ చేయాలి. అదర్ సెటింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకి బూట్ యాప్, పవర్ ఆఫ్ అండ్ మనకి స్క్రీన్ సేవర్, ఈ ఫ్యాక్టర్ విజిట్ ఇవి అయితే ఉన్నాయన్నమాట. ఇక డేట్ అండ్ టైం ఉంది, కామన్ సెట్టింగ్స్ పెద్ద డిఫరెంట్ ఏం లేదు. మీరు ఇది ఆటోమేటిక్ ఇచ్చిన ప్రొజెక్టర్ కాబట్టి మీరు పెద్దగా దీంట్లో శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ మనం ఆల్రెడీ వైఫై కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఏదైనా వీడియో ప్లే చేసి చూద్దాం. అండ్ మనకి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ వీడియోస్ ప్లే చేసేందుకు ఛాన్స్ అయితే లేదంటే కొన్ని వీడియోస్ అయితే ప్లే చేస్తాను మచ్చుకి. దీంట్లో మీరు సౌండ్ క్వాలిటీ అండ్ ప్రొడక్ట్ ఎలా ఉందనేది, మీరు అంటే సౌండ్ క్వాలిటీ అండ్ ప్రొజెక్టర్ స్క్రీన్ ప్రొజెక్టర్ ఎలా ప్లే అవుతుందని చూడొచ్చు. సో ట్రైలర్ అయితే ఒకటి ప్లే చేసి చూద్దాం. ఉష్ణమండల నిమ్మకాయల శక్తి గల కొత్త విమ్ లిక్విడ్ చేపల లాంటి కఠినమైన వాసనను కూడా పోగొడుతుంది ఒక్క వాష్ లో. నీవంటూ శిష్కరిస్తే అయిపోయింది కదూ. మనం నివసించే ఈ తీరులో Darwin, ho gaya kya? Relax guys, evolution takes time. My science. నా సహనం నశించింది, నా కన్యలు ఇంకిపోయాయి. అందుకే మనందరి తరపున భయాన్ని దాటి ఒక అడుగు ముందుకేద్దాం అనుకుంటున్నాను. సార్ సీఏ గారు ఎప్పుడు వస్తారు? ఒక్కసారి ఆయన చూసామనుకో. ఇంకెప్పుడు ఇప్పుడు వస్తారన్న టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతాను ఏంటి చూడాలో. సలో పంచాయి ఏం చేశాడని సార్ మరి అలా కుడుతున్నారు? సూకుల పాలం వాడు ఇప్పుడు శనివారమే కొడుతున్నాడు. అంటే వాడు ఆది గారు కొట్టడా? నాకు వాడు కావాలి. ఎవటరా సూర్య? ఇప్పటిదాకా వాడి రెండు కళ్ళు చూశారు, మూడో కన్ను చూశారు. సింహత అంటవమే ఏదో ఒక చేయాలి. ఆలోచనే నిరంతరం నీకు నీ
గైస్ ఈ ప్రొజెక్టర్ అయితే మనకి 14,000 ప్రైస్ బ్రాకెట్ లో వస్తుంది. కార్డ్ ఆఫర్స్ కానీ వర్తిస్తుంది. నిన్న మన రోజుకి ఎస్బీఐ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. మళ్ళీ కార్డ్ ఆఫర్స్ కూడా వస్తాయి. 12,600 అయితే చేతికి వస్తుంది. 1,400 కార్డ్ ఆఫర్ పోగా మనకి ఈ బడ్జెట్లు దీంట్లో ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. నాకు నచ్చినవి ప్రోస్ గురించి. సో ఫస్ట్ వచ్చేసి కలర్ కాంట్రాస్ట్ అయితే చాలా బాగుంది. కలర్ కాంట్రాస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ మనకి కలర్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక ఎల్ఈడి టీవీలో వచ్చినట్టు ఆల్మోస్ట్ ఆల్ కలర్ కాంట్రాస్ట్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి ఒక ఎల్ఈడి టీవీ సాఫ్ట్వేర్ పెట్టుకుని చూస్తే ఎలా అనిపిస్తుంది, నాకు అలా అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ కలర్స్ ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఒక 10 feet డిస్టెన్స్ నుంచి దీన్ని చూస్తున్నట్టయితే మాత్రం మీరు ఒక మంచి పిక్చర్ క్వాలిటీని దీని నుంచి అయితే తీసుకోవచ్చు. అండ్ దట్టు ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మీకు 10,500 లుమిన్స్ లైట్ అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో మనం 10,500 లుమిన్స్ లైట్ అనేది పక్కన పెడితే మాత్రం అంత బ్రైట్ లైట్ అయితే నాకు అనిపించట్లేదు. ఒక 9,500 ఆ రేంజ్ అనిపిస్తుంది. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. సో మీకు ఇది 4K అండ్ 8K డీకోడింగ్ ప్రొజెక్టర్, నేటివ్ 1080p ప్రొజెక్టర్ అనమాట. సో నాకైతే 4K వరకు ప్లే చేస్తుంది, 2K 4K అయితే యూట్యూబ్లో ప్లే చేస్తుంది, 8K అయితే యూట్యూబ్లో అవైలబిలిటీ లేదు. ఇదైతే చూపించట్లేదు, మేబీ పెన్ డ్రైవ్ ద్వారా వీటి ద్వారా ప్లే చేసి చూస్తే వస్తుందేమో. సో బట్ 8K కంటెంట్ నా దగ్గర లేదు, బట్ 4K మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. సో ఈ మధ్య 14,000 ప్రైస్ బ్రాకెట్లో మేము ఈ టాప్ రోలో మిగతా ఒకటిలో చూసిన దాంట్లో 4K పక్కా సపోర్ట్ చేసే ప్రొజెక్టర్లు అయితే లేవు, బట్ ఇదైతే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి ఇది బిగ్గెస్ట్ ప్రో అని చెప్పుకోవచ్చు. ఇక అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా స్ట్రీమ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో 2GB అండ్ 16GB రామ్ వస్తుంది, ఆండ్రాయిడ్ 11 అయితే వస్తుంది, అది కూడా దీంట్లో ప్రో కింద చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఈ 3 డేస్లో దీని హీటింగ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే గాయస్ పెద్ద హీటింగ్ ఇష్యూస్ ఏం లేవు, ఫ్యాన్ నాయిస్ ఏం లేదు. ఇప్పుడు కూడా నేను రికార్డ్ చేసే టైం కూడా ఇది ప్రొజెక్టర్ రన్ అవుతుంది, చాలా సైలెంట్గా ఉంది. హీట్ అవ్వట్లేదు, స్ట్రక్ అవ్వట్లేదు, హ్యాంగ్ అవ్వట్లేదు. ప్రీవియస్గా నేను ఒక ప్రొజెక్టర్లో చెప్పాను రిమోట్ హ్యాంగ్ అవుతుంది, ఒకసారి ప్రొజెక్టర్ స్ట్రక్ అవుతుందని, బట్ దీంట్లో ఆ ఇష్యూ లేదు. ఎందుకంటే దీంట్లో 16GB ర్యామ్, 2GB రామ్ వస్తుంది. ఇవన్నీ కూడా 1GBతో వచ్చి ఇది 2GB రామ్తో వస్తుంది. ఇది హైలైట్ అని చెప్పొచ్చు. ఇదే ఈ ప్రొజెక్టర్లో ప్రో కూడా అనమాట. సో ఓవరాల్గా బెస్ట్ బడ్జెట్ ప్రొజెక్టర్ నా బడ్జెట్లో చెప్పుకోవచ్చు. ఒక్క కాన్ అయితే నన్ను డిస్టర్బ్ చేసింది అనమాట. సో వీళ్ళ దీంట్లో స్పీకర్ అయితే అది 3W 5W అనేది నాకైతే క్లియర్గా మెన్షన్ చేయలేదు, బట్ లో ఉంది. కొంచెం వీళ్ళు స్పీకర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక 10W స్పీకర్స్ కానీ తీసుకురాగలిగితే ఇంకా బెటర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు దీనికి సౌండ్ బార్ కానీ బ్లూటూత్ స్పీకర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు కనెక్ట్ చేసుకుంటే మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారనమాట. ఇది నాకు ఈ ప్రొజెక్టర్ మీద ఉన్న ప్రోస్ కాన్స్, నాకు నచ్చినవి కూడా నేను క్లియర్ కట్గా చెప్పాను. ఇన్ కేస్ మీరు ప్రొజెక్టర్ తీసుకోవాలంటే మాత్రం లింక్స్ అయితే బయోలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి, తీసుకోండి మంచి ప్రొజెక్టర్, అది మాత్రం నేను చెప్పగలను. వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.